శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలే కాదమ్మా, 16,108 మంది ఉన్నట్టు భాగవతం చెప్తోంది. వీరిలో అష్ట సఖులు, అష్ట భార్యలు అని వీరికి పేరు. రుక్మిణి, సత్యభామ, జాంభవతి, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ, భద్ర, కాలింది, ఈ 8 మంది భార్యలు. వీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. శ్రీమద్ భాగవతంలో దశమస్కందంలో వీరందరి గూర్చి చెప్పబడ్డది. అష్ట సఖులు అని వీరికి పేరు. విదర్భ దేశానికి రాజు కుండిన మహారాజు. కుండిన మహారాజు యొక్క కూతురు రుక్మిణీదేవి, సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి. ఈవిడ ఇష్టపడ్డది, ఈవిడ మోహించింది. ప్రేమ ఎక్కడ మొదలైందంటే కృష్ణుడు మొదటి దగ్గర నుంచి మొదలైందా, రుక్మిణి దగ్గర నుంచి, రుక్మిణి దగ్గర నుంచే మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే ఆ రోజుల్లో, ఇప్పటి సెల్ ఫోన్లు లేవు కదమ్మా, ఇవేవీ లేవు, ఉత్తరాలే. ఆ సమయంలో బాగున్న కాలం అది, మాటకు విలువన్న కాలం. ఇవాళ మాటకు విలువ లేదు, దేనికి విలువ లేకుండా అయిపోయింది. అందులో ఉచితంగా మాట్లాడుకోండి, ఎంతైనా మాట్లాడుకోండి అంటే చొల్లు కబుర్లు ఎక్కువైపోయి మాటకు వాల్యూ పోయింది. చూడండి ఇప్పుడు అంతో ఇంతో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఒక డబ్బు బాగా ఉన్నప్పుడే పొదుపుగా మాట్లాడేవారు. ఆ రోజుల్లో ఇవేవీ లేవు కదా. అయితే కృష్ణుడి దగ్గర నుంచి ఈ భీష్మక మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు, అక్కడికి వచ్చి చాలామంది చెప్పేవారు, అబ్బాయి ఎంత బాగుంటాడు కృష్ణుడు, ఎన్ని గుణాలు, ఇలా కృష్ణుడి గురించి విని ఆవిడ మోహించింది. అయితే ఈ రుక్మిణికి ఒక అన్నయ్య ఉన్నాడు, వాడి పేరు రుక్మి. 5 అన్నదమ్ముల తర్వాత చివరికి పుట్టినటువంటి చెల్లెలు. 5 మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుడితే చాలా గారాభంగా ఉంటుంది ఆవిడ పరిస్థితి. అందులో ఎప్పుడు కూడా స్త్రీ ఇంటికి పెద్దావిడగా పుడితే చాలా తల్లిగా బాధ్యతను పోషిస్తుంది. లేకపోతే అందరి తర్వాత 5 మగపిల్లల తర్వాత చిట్ట చివర పుడితే చాలా గారాభంగా ఉంటుంది, చాలా ప్రేమగా కూడా ఉంటుంది. అందరి తర్వాత పుట్టింది అటువంటి రుక్మిణిని శిశుపాలుడికి ఇచ్చి చేస్తా అని వీడు కూర్చున్నాడు రుక్మి. అప్పుడు తెలుసుకొని ఆవిడ ఉత్తరం రాస్తుంది, అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడికిచ్చి శ్రుత్వా గుణానుభువన సుందర శృణువతాంతే అని పంపిస్తే కృష్ణుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అదొక కథ. కాబట్టి విదర్భ దేశానికి అధిపతి, అలాగే జాంభవతి, జాంభవంతుడు అనేటువంటి బల్లూకరాజు యొక్క కూతురు, శమంతకమణిని తీసుకువచ్చేటువంటి సమయంలో ఆవిడను పరిణయమాడతాడు. అలాగే సత్రాజిత్తు యొక్క కుమార్తె సత్యభామ, అలాగే నాగ్నజితి, ఈవిడ కూడా, ఈవిడను సర్పకులానికి ప్రతీకగా చెప్తారు. నాగ్నజితి అంటే ఈవిడ మానసాదేవి యొక్క స్వరూపము అని దేవీ భాగవతాదులు కీర్తించాయి. అలాగే లక్షణ, లక్షణ అనేటువంటి ఆవిడ శ్రీకృష్ణుడి యొక్క మేనత్తలలో ఒక మేనత్త శృతకీర్తి, కుంతి ఒక మేనత్త, శృతకీర్తి అనేటువంటి ఆవిడ ఒక మేనత్త. ఆ శృతకీర్తి యొక్క కూతురు ఈ లక్షణ అనేటువంటి ఆవిడ. అలాగే భద్ర, మిత్రవింద వీరంతా కూడా ఆయా దేశాల్లో ఆయా రాజుల యొక్క కొన్ని స్వామి కృష్ణస్వామి వారు మత్స్యయంత్రాన్ని భేదించి ఈ లక్షణను పెళ్లి చేసుకుంటాడు. భద్ర అనేటువంటి ఆవిడ కృష్ణుడి యొక్క మేనత్త కూతురు. ఇలా భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క 8 మంది ఇష్ట సఖులు అన్నారు వీరిని. భార్య అని చెప్పారు, ఇష్ట సఖి అన్నారు, అష్ట సఖులు అన్నారు. శ్రీకృష్ణస్వామి యొక్క అష్ట సఖుల యొక్క కళ్యాణ వైభవాలు భాగవతం దశమస్కందంలో బాగా వర్ణించారమ్మా.